నేను పెళ్లి కొడుకుని కాదండి, మ్యారేజ్ బ్యూరో ఓనర్ ని. ఏమైంది? ఈ రోజు ముహూర్తాలు చాలా ఉన్నాయి కదా కంగారులో. ఇక్కడికి రావాల్సిన అమ్మాయి ఇంకో కళ్యాణ మండపం వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళాల్సిన అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది అండి బాబు. ఏం పర్లేదు, ఈ అమ్మాయి కానీ కుర్తి కుర్తి అమ్మాయి ఎవరో తెలుసా? పాలపొక్కలు ఇలా గిల్లితూ పాలు వచ్చేస్తుంది, పాలు వచ్చేస్తుంది. అయ్యో ఏమైందిరా అంటే, ఒక గంట సేపు అక్కడ పీటల మీద కూర్చుంది కదండి, కూర్చుంది నా మొగుడు అంటే ఈ నేను ఫిక్స్ అయిందంట. ఏదేదేది ఆర్డర్ పైన టైం అయిపోతుంది. ఏమైందిరా? వాళ్ళిద్దరూ ఆ అబ్బాయినే చేసుకుంటానని చెప్తుంది. అదేంట్రా ఏమండి ఆకులు వేస్తుంది? నీకో సర్ప్రైజ్. ఏంటి? ఈ రోజు మనం బయటికి వెళ్తున్నాం సుజాత, సుజాత. గురుగారు వంటలు ఏం బాగున్నాయని టాక్ వచ్చిందండి. సినిమానా టాక్ అంటానికి దినం? గురుగారు మీ వాయిస్ ఎక్కడ విన్నట్టుందండి. ఎక్కడ వినలేదు భయ్య, ఇటు తిరగండి. సరిగ్గా చెప్తావు. మా ఊర్లో ఆత్రిపురం లడ్డు ఉంటాయండి, అయ్యి బాబు నోట్లో పెడితే సపక్కన వెళ్ళిపోద్దండి. లడ్డు ఏమైందండి? చలి తగ్గించుకోవడానికి కాశ్మీర్ కి వచ్చాను, అంటే హనీమూన్ కి వచ్చాను అనమాట. సారీ అండి, నా పెళ్లికి మిమ్మల్ని పిలవలేకపోయాను, హనీమూన్ కి పిలవలేను. ఇంకొక రెండేళ్లు పోతే షష్ఠీ పూర్తికి పిలవండి. పంచేసేశారు. ఏ అల్లుడు, అమ్మాయిని ఒక్కదాన్ని వదిలేసి ఒకడే హనీమూన్కి వెళ్ళవేంటి? మీ అమ్మాయిని కూడా హనీమూన్కి తీసుకొస్తే కాశ్మీర్ లో జలుబు చేస్తుందని తీసుకురాలేదు మా గారు. చెప్పు తీసుకు కొడతాను. చెప్పుతో కొడితే జలుబు తగ్గిపోద్ది ఏంటి? గురుగారు ఇక్కడ రెండే రెండు ఫేమస్ తెలుసా? ఏంటి? ఒకటి యాపిల్, ఇంకో యాపిల్. పంచి వేయొద్దు ఇక్కడ, తర్వాత వేద్దాం అనుకుని ఇప్పుడు నువ్వు వేయచ్చు. ఏమనుకున్నాం గానీ బయట ఉండాలంటే కష్టమండి బాబు. అవును, అంతే కదా మీరు ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు. ఇంద్రజక్క, దిస్ ఇస్ మై ఫస్ట్ వీల్. మీ అందరం మీ ఫ్యాన్స్. పెట్టింది ఒక్కరేలే కదండి, అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక్క మెతుకు చాలు. ఈరోజు మీ పుట్టిన సందర్భంగా అన్నదానాలు చేద్దాం అనుకుంటున్నాం. చేయించండి. పూర్వకాలంలో ఉండేవారు రాజులు, సుందర మేడం ఎత్తున్నారు గాజులు. అదిరిపోయింది మేడం. రీల్సా? లేదు మేడం, మీల్స్. 50 సంబంధాలు చూసాక ఈ పిడత ముఖం దాన్ని చూసాను. 51వ సంబంధం. ఆ 50 చూసేలోపు 50 ఏళ్ళు వచ్చిన ఇడికి దాసేస్తాను. ఎవరికి వస్తే ఆ రోజు వాళ్ళది డామినేషన్. నాది బొమ్మ, నాది బోకు. చెప్పానా వాడు బోకని? రే నువ్వే గెలిచారా? ఏంటి పలకాలి కదా, ఇంటి అంతా ఎర్రగైపోయింది. ఏంటి బ్యాలెన్సింగ్ ఉండాలి కదా, రెండో బుక్ కూడా ఎర్రగా ఉండాలి. నాది బొరుసు, నాది బొరుసు. నెక్స్ట్ డే నాది బొమ్మ, నాది బొరుసు. ఓకే బొమ్మ. బేలం పాట పెడుతుందన్నమాట. 3.5 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు. ఏది ప్యాక్ చేస్తే పడిపోతాను? ఏంటది లడ్డు? లడ్డు అని మేము చెప్పాము అన్నాడా? మరి ఏ పాట రాది? ఇదిగో వేలం పాట వచ్చింది. ఇళ్ళ కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, ఏదైనా తినడానికి పట్రా. నీకా ఎలకలక? నేను ఏదో నా మనసులో అనుకుంటే అది బయటికి వినబడిపోతుంటదండి, ఇది నాకున్న జబ్బు. ఇలా మనసులో నుంచి బయటికి వినబడిపోతే ఎప్పుడో పోను నాకు జడ్జి పోస్ట్ అంటే. వస్తారు గారు, ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అంటారు. మరి నా ఫాలోయింగ్ చూస్తే మనకి హెయిర్ ఫాలోయింగ్ తప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడ ఉంది? ఇంట్లో సంబంధాలు చూస్తున్నారా? అవును. ఇంకా ఆపేయమని చెప్పు. ఏ ఇంకా నుంచి సంబంధాలు మీరు చూస్తారా? అదేంటండి రూమ్ అలా ఉంది, దానికి మెయింటెనెన్స్ లేదు, అసలు ఏమి లేదండి. అది లేకపోతే ఏమమ్మా, పక్క రూమ్ లో అమ్మాయి ఉంది. అమ్మాయి ఉందా? 5 నెలల అడ్వాన్స్. ఇదేంటండి 3 నెలలు అన్నారు ఇందాక. మీ కళ్ళల్లో ఆనందం చూసి ఇప్పుడే పెంచామండి.
పెళ్ళంతా బాగానే జరిగిందండి. ఖర్చులేమో ఎక్కువైపోయి, చదివింపులేమో తక్కువగా ఉన్నాయి, బ్యాలెన్స్ అవ్వట్లేదండి. ఎంత చదివించారండి మీరు? 75 రూపాయలు. 75 రూపాయలు చదివించండి, 75 మంది తినే తిన్నారా, మరి మిగతా డబ్బులు ఇవ్వాలి కదా. ఎక్కడ ఉంటాడా బంగారు రాజు? ఈ రోజు ముక్కు పిండి వసూలు చేస్తాను. ఫేస్ టు ఫేస్ అడుగుతాను కదా, అడుగు. ఎలా అడుగుతా ఉండే? ఆయన ఫేస్ ఏమో అక్కడెక్కడ ఉంది, నా ఫేస్ ఏమో ఆయన బేస్ దగ్గర ఉంది. ఏంట్రా ఇల్లు మొత్తాన్ని క్లబ్ గా మారిస్తావు చెల్లమ్మా? ఏంటమ్మా ఇలా తయారయ్యావు? ఆకలేస్తే అన్నం పెడతా, అరుసు వస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. సరే నువ్వెందుకు వచ్చావే? రే నా పేర్లని తెచ్చారేట్రా అంకుల్? ఎవడా నువ్వు? నేను అంకుల్. 2 సంవత్సరాల క్రితం మీ పక్కింట్లో ఉండే ఉండి బబ్బులు. ఎంత క్యారెక్టర్ కోసం నీ వెనకాల తిరిగినా మాత్రం ఇలా అంకుల్ అని పిలుస్తారా నువ్వు నన్ను? ఈ అమ్మాయిని లేపుకొచ్చాను అంకుల్. రే నిన్నే మేము 4 కలిసి లేపుతున్నాము, నువ్వు అమ్మాయిని లేపుకొచ్చు. జేపీఎల్ అంటే జబర్దస్త్ ప్రీమియర్ లీగ్. ఏం మాట్లాడుతున్నావు? చింత చెట్ల కింద ఆడుతున్నాము. వెదర్ ఎలా ఉంది? 10 మార్కుల నుంచి ఏం కనబడతలేదు. మీరే గెలిచిలా కనిపిస్తున్నారా? ఎలాగా? ఇది మొత్తం మీ వయసులో ఆడుతున్నారు కదా. మీ ఇద్దరికి పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. ఈ సమ్మర్ లో మా అమ్మాయిని టూర్ కి తీసుకెళ్లాల్సిందే. ఇదేంటి ఇదంతా ఇసుక కనబడుతుంది? ఎడారన్నకి ఇసుక ఉండకపోతే ఎత్తడి బిందులు ఉంటాయండి. ఎంత చేయడానికి ఇక్కడ ఏముందయ్యా? ఏముంది అనుకుంటే ఏమీ ఉండదు. మీ పెర్ఫార్మెన్స్ లాగా ఏదో ఉంది అనుకుంటే అన్ని ఉంటాయి. నా పెర్ఫార్మెన్స్ లాగా దాహం వేస్తుంది అంతే కదా. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకటి మామిడికాయ తీసుకొచ్చి ఆ చెక్కల మీద ఉప్పు కారం అలా జల్లుకుని కసక్కను కొరికితే. నువ్వు చెప్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతనే. మింగేయండి మింగేయండి. పుట్టాక నాకు అన్ని దూరంగా ఉన్నాయో కనబడుతున్నాయండి, దగ్గర ఉన్నవి అస్సలు కనబడలేదండి. పెళ్లి కూడా అలాగే చేసుకున్నాండి. మావిడ ఒక కళ్యాణ మండపంలో, నేను ఇంకొక కళ్యాణ మండపంలో కూర్చున్నాను. తాళి ఎలా కట్టారు? మూడు ముళ్ళు వేసి మెడలో వేసేసాడు. వెళ్ళి మెడలో పడింది. ఈ అడ్రస్ ఎక్కడండి? ఎవరమ్మా? ఇక్కడ ఉన్నాను సార్. ఈ అడ్రస్ ఎక్కడా అడుగుతున్నాను. అక్కడే ఉండు అక్కడే ఉండు. ఏంటా బాబు నేను ఎప్పుడు చూడలేదు అసలు ఈ ఏరియాలో. నేను ఎప్పుడన్నా క్యారెక్టర్ ఇచ్చింటే చూస్తావు నువ్వు కూడా. సుప్రీం హీరో సాయి దంతేజ గారు, ఒక విషయం చెప్పాలి సార్. మీ సినిమాలు చూస్తూ పెరిగాను సార్. చెప్పు తీసుకుని కొడతాను ఏమనుకున్నావా? ఎవరు ఎవరు చూసి పెరిగారా? ఇప్పుడు చూడరా, పావును పడతా ఆ పిల్లని లైన్ లో పెడతా. అందరం ముగ్గు వెళ్ళిపోయి. నరసింహ నరసింహ ఇది నరసింహ ఇది నరసింహ. నేను నాకు తెలిసిన నరసింహ నువ్వు గుర్తుంటే లాగవని జాగ్రత్త నెత్తిపోతాడు పద్దు. ఓ ఎక్కడ ఉందా? మాది కొత్త అపార్ట్మెంట్, పక్క పక్కన ఉన్నాం కదా అని చెప్పి ఇళ్ల మీద పడి ఉప్పు ఇవ్వండి, కారం ఇవ్వండి, చింతపండు ఇవ్వండి, దేబరించుకుని తినకండి. నేను కూడా మీ దగ్గరకు వచ్చి అడగను, మీరే అర్థం చేసుకుని ఇస్తూ ఉండండి. ఏకంగా ఒక క్యారేజ్ పెట్టుకునే. మనమే స్టాల్స్ పెడదాం, సెకండ్స్ అన్ని ఇక్కడే అమ్మండి. రావాలండి రావాలండి. కుడికాలు చెప్పు, నెంబర్ సైజ్ 7 7. ఒక చెప్పు అమ్ముతున్నావు ఏంట్రా? రెండో చెప్పు ఉంటే నేనే వాడుకుంటాను కదండి, అవి లేక అమ్మేస్తున్నాను నేను. నా చిన్ననాటి మొలతాడండి, నేను పెరిగాను కానీ మొలతాడు మాత్రం పెరగలేదండి. నువ్వు పెరగలేదు, నువ్వు పెరగలేదు. నేనేదో మీకు నష్టం చేసినట్టు లాభం వచ్చేసాను కదా. ఏం చేశావురా? 3 లక్షలు ఉంచండి.